నేనెందు నిరీక్షించాను? వచ్చావు, నన్ను దాటి వెళ్తావా? నాకే సమాధానం చెప్పకుండా వెళ్తావు? సమాధానం చెప్పకుండా వెళ్తావు? నువ్వు సమాధానం ఇవ్వకపోతే నేను ఎందుకు బ్రతికుండాలి? నేను ఎలా ఉండగలను? నన్ను దాటిపోతావా? ఆశీర్వాదం ఆశీర్వాదం అని అనుకున్నాను, నేను అనుకున్న ఆశీర్వాదాలు కాదు. దేవా, నీవిచ్చే ఆశీర్వాదం వేరుగా ఉంది, నేను అనుకున్న ఆలోచనలకు అన్నిటికీ వేరుగా ఉంది. ఆ దీవెన నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను ఆశీర్వదించయ్యా. నీ పేరేంటి అన్నాడు. యాకోబు, నువ్వు గెలిచావు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక నీ పేరు యాకోబు అనబడదు. ఇది మొదలుకొని నీ పేరు ఇశ్రాయేలు అని అచ్చటిని ఆయన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాలి బలం చేయలేంది, కన్నీళ్ల బలం చేసింది, కన్నీళ్లతో సాధించుకున్నాడు. ఇప్పుడు చావు ఎదుర్కొందా యాకోబుని? ఆశీర్వాదం ఎదుర్కొందా? ఒక్కడే మిగిలిపోయాడు. ఏ భయంతో మిగిలాడు? మరణ భయంతోనే ఆగాడు. మీరు తర్వాత దానికి ముందున్న లేఖనాలు చదివితే ఆ విషయాలు కూడా ఉంటాయి. పుట్టింటికి వెళ్ళి బయలుదేరాడు, అన్నుంటాడు, ఖచ్చితంగా దాడి చేస్తాడు, వెనక్కెళ్ళలేడు, ముందుకెళ్ళలేడు, మరణ భయం. ఇక ఆ ప్రస్తావనే లేదు. దేని గురించి భయపడ్డాడో, దేని గురించి కృంగిపోయాడో, దేని గురించి ఆవేదన పడ్డాడో, ఆ ప్రస్తావన లేదు. వాటన్నిటికి ప్రతిగా దేవుణ్ణి ఆశ్రయించి కన్నీళ్లతో ఆయన వేడుకున్న యాకోబుకి క్రొత్త పేరు, ఆశీర్వాదం రెండు లభించినాయి. మనల్ని గెలవాలి దేవుడు. కొంతమందిని కొన్నిట్లో గెలిచాడు, కానీ కొన్నిట్లో దేవుడు ఓడిపోతున్నాడు. నా విషయంలో కొన్ని గెలవాలి దేవుడు. నేను కూడా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఎదిరిస్తున్నాను. మీరు కూడా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ఎదిరిస్తుండొచ్చు. నీవు గతి లేదిక, ఆయన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితిలోకి నిన్ను చుట్టేశాడిక. రా,